సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాళ్ళ నొప్పులు తగ్గట్లేదా? ప్రాణా పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స. తెలంగాణ మంత్రివర్గ విస్తరణకు వీలైంది. ఎంపీ ఎన్నికలు ముగియడంతో కాంగ్రెస్ నేతల్లో ఆశలు మొదలయ్యాయి. సీఎం రేవంత్ టీంలో ఎవరికి బెర్త్ కన్ఫర్మ్ కానుంది? ఏ సామాజిక వర్గాలకు ఛాన్స్ దక్కనుంది? సీనియర్లకు ప్రాధాన్యత ఇస్తారా, లేదంటే కొత్త వారికి అవకాశం ఇస్తారా? ఇంతకీ రేవంత్ కేబినెట్ లో చేరబోయే ఆ ఆరుగురు ఎవరు? తెలంగాణ పాలనలో తనదైన ముద్ర వేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన మంత్రివర్గ విస్తరణపై ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది. దీంతో ఆశావహులు తమ ప్రయత్నాలు మొదలుపెట్టారట. పార్లమెంట్ ఎన్నికల ఫలితాల తర్వాత కొత్తగా కొందరిని మంత్రివర్గంలోకి తీసుకునే అవకాశం ఉన్నట్లు సమాచారం. తెలంగాణలో 119 అసెంబ్లీ నియోజకవర్గాలున్నాయి. చట్ట ప్రకారం 15% మందిని మంత్రివర్గంలోకి తీసుకోవచ్చు. ఈ లెక్కను చూస్తే ముఖ్యమంత్రి సహా 17 ఉండవచ్చు. ప్రస్తుతం సీఎంతో కలిసి 11 ఉన్నారు. మరో 6 అవకాశం కల్పించవచ్చు. ప్రస్తుతం ఎన్నికలు ముగిసిన నేపథ్యంలో మంత్రివర్గ విస్తరణ చేయాలని కాంగ్రెస్ అధిష్టానం భావిస్తోంది. అయితే లోక్సభ ఎన్నికల ఫలితాలు, ఎమ్మెల్యేల పనితీరు ఆధారంగా పదవులు ఉంటాయని గతంలోనే కాంగ్రెస్ ముఖ్యనేతలు చెప్పొచ్చారు. ఇక పంచాయతీ ఎన్నికలకు ముందే మంత్రివర్గ విస్తరణ, నామినేటెడ్ పదవుల భర్తీ ప్రక్రియ కూడా పూర్తి చేయనున్నట్లు సమాచారం. మంత్రివర్గ విస్తరణ వార్తల నేపథ్యంలో కాంగ్రెస్ నేతల్లో ఆశలు మొదలయ్యాయి. కేబినెట్ లో చోటు కోసం సీనియర్లు, కొత్త వాళ్లు తెగ ఆరాటలు పడుతున్నారు. అయితే సామాజిక సమీకరణల్లో భాగంగా ఎవరికి వారే తమకు బెర్త్ కన్ఫర్మ్ అని ధీమాగా ఉన్నారు. అయితే ఎన్నికల ప్రచారంలో భాగంగా ముదిరాజులకు మంత్రి పదవి ఇస్తానని బహిరంగంగా ప్రకటించారు. దీంతో మక్తల్ ఎమ్మెల్యే వాకిటి శ్రీహరికి మంత్రి పదవి ఖాయమన్న వార్తలు వినిపిస్తున్నాయి. కొత్తగా ఛాన్స్ ఆశిస్తున్న వారిలో రంగారెడ్డి జిల్లా నుంచి పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి, ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి ఈ రేసులో ఉన్నారు. నిజామాబాద్, ఆదిలాబాద్ జిల్లాలకు ఈసారి మంత్రివర్గంలో ప్రాధాన్యత దక్కే అవకాశం ఉంది. ఆదిలాబాద్ నుంచి గడ్డం వినోద్, వివేక్ సోదరుల మధ్య మంత్రి పదవికి పోటీ నెలకొంది. ఇద్దరు ఢిల్లీలో అగ్రనేతలను కలిసినట్లు తెలుస్తోంది. తనకు అవకాశం ఇస్తారని వివేక్ ధీమాతో ఉన్నారు. ఉమ్మడి నిజామాబాద్ నుంచి బోధన ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి లేదా ముస్లిం మైనారిటీ కోణంలో షబ్బీర్ అలీకి ఛాన్స్ దక్కే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. అలాగే భువనగిరి పార్లమెంట్ కాంగ్రెస్ గెలిస్తే మునుగోడు ఎమ్మెల్యే కొమ్మటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి మినిస్టర్ అయ్యే ఛాన్స్ ఉంటుందని ఆయన సన్నిహితులు ప్రచారం చేస్తున్నారు. ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్మోహన్ రావు కూడా గట్టిగానే ప్రయత్నిస్తున్నారు. ఇక కేబినెట్లోకి యువ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ కు ఛాన్స్ ఖాయంగా కనిపిస్తోంది. ఈ మేరకు ఢిల్లీ పెద్దల నుండి హామీ దక్కినట్లు సమాచారం. కీలకమైన హోంశాఖ ఎవరికైనా అప్పగిస్తారా, లేక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వద్దనే ఉంచుకుంటారా అనే చర్చ కూడా సాగుతోంది. మొత్తంగా కేబినెట్ విస్తరణకు సీఎం రేవంత్ రెడ్డి ఇప్పటికే కసరత్తులు మొదలుపెట్టినట్లు తెలుస్తోంది. 6 మంత్రి పదవులు ఎవరికి ఇవ్వాలి అనే విషయంపై ఓ అభిప్రాయానికి వచ్చినట్లు సమాచారం. బీసీ, ముదిరాజ్, మైనారిటీ వర్గాలకు పెద్దపీట వేసే యోచనలో కాంగ్రెస్ సర్కార్ ఉన్నట్లు తెలుస్తోంది. ఎంపీ ఫలితాలు అనంతరం కేబినెట్ విస్తరణ జరగనుండటంతో ఆశావహులు ఇప్పటి నుంచే ప్రయత్నాలు మొదలుపెట్టారు. మరి రేవంత్ కేబినెట్ లో ఛాన్స్ ఎవరికి దక్కుతుందో చూడాలి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి.